అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో ఒక మంచి కార్యక్రమం జరిగిన సందర్భంగా దీనికి బాగా సహకరించిన మా వైస్ చైర్మన్ గురరాజ్ గారు, సెక్రటరీ మా కాచం సత్యనారాయణ గారు, అలాగే మా కమిటీ సభ్యులు అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా నమస్కారం. ముందుగా మాకు అతి తక్కువ సమయంలో 100 సినిమాలు సెన్సార్ అయినందువల్ల మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సార్ ఆఫీసర్ లెటర్ ఇవ్వడం జరిగింది. అప్రిషియేషన్ చేస్తూ దీని సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా అందరూ కొత్త వాళ్ళతో ఒక మంచి స్పోర్ట్స్ బేస్డ్ కబడ్డీ మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం మేమందరము. అయితే దానికి ఆల్రెడీ ఇప్పటికే సాంగ్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఒక రెండు పాటలు మంగిలి గారితో పాడించాం, ఒక రెండు పాటలు మధుప్రియ అండ్ శ్రీరామ్, తర్వాత గీతామాధురి, శ్రావణి భార్గవి, ఆదర్శన వీళ్ళతో పాడించడం జరిగింది. సాంగ్స్ అన్ని రికార్డ్ అయినాయి. అతి త్వరలోనే మూవీ స్టార్ట్ చేయబోతున్నాం, మహిళా కబడ్డీ. అయితే దీనికి ఆల్ ఇండియా కోచ్ శ్రీనివాస్ రెడ్డి అని, ఆయన కబడ్డీ టీం కోచ్, ఆయనను సంప్రదించి ఆయన సూచనలు తీసుకొని, అంటే 50% మనం నేషనల్ కబడ్డీ టీం మహిళల్ని తీసుకుంటూ అలాగే మన హీరోయిన్స్ని తీసుకొని ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే ఎల్బి స్టూడియంలో ద కోచ్ చేసి షూటింగ్ ప్రారంభించబోతున్నాం. ఎందుకంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ తెలంగాణ వచ్చిన తర్వాత పెట్టిన ఛాంబర్ కాబట్టి తెలంగాణలో ఉన్న తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం, తెలుగు వాళ్ళతోటే చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో, అంత కొత్త వాళ్ళతో అంటే ప్రొఫెషన్స్ ఉండాలి కబడ్డీ ట్రైన్ ఇచ్చి సినిమా చేయాలనేది ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా సాంగ్స్ ఆల్రెడీ రికార్డ్ అయిపోయినాయి కాబట్టి మేము యూట్యూబ్లో పెడితే ఒక్కొక్కటి 5 crores వ్యూస్ వచ్చినాయి మంగళి పాటకి, మధుప్రియ పాటకు. ఆ సాంగ్స్ని సినిమా ద్వారా చేయడం నిజంగా మాకు ఛాంబర్ ద్వారా చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఛాంబర్ కూడా చాలామంది, ఇప్పుడు దాదాపు 1000 మెంబర్స్ ప్రొడ్యూసర్స్గా ఉన్నారు ఇక్కడ, అందరూ సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ 100 సినిమాలు సెన్సార్ అయిపోవడం అనేది ఇంత తొందరలో నిజంగా మా చాలా చాలా సంతోషంగా ఉంది. మా అందరి కృషి ఫలితంగా వచ్చిందనే భావిస్తున్నాం. మా సభ్యులు కానీ, మా కమిటీ సభ్యులు కానీ అందరం కలిసికట్టుగా ఉండి ఇవన్నీ సాధించడానికి అవకాశం ఏర్పడింది. అలాగే TFCC అంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అది మాకు ఆల్ ఇండియా ట్రేడ్ మార్క్ కూడా రావడం జరిగింది. అక్కడ మీకు అందరికి ఇచ్చినాం ఇప్పుడు, అవి ట్రేడ్ మార్క్ కూడా వచ్చింది. అది కూడా చాలా ఎప్పుడో 17లో చేస్తే ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి అది కూడా చాలా సంతోషించదగ్గ విషయం. మాకు ఇప్పుడు ప్రస్తుతం TFCC అని మేము ఒక్కలమే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ట్రేడ్ మార్క్ వచ్చింది కాబట్టి. దీనికి ఇంకా ఈ ఛాంబర్ని మేము, మీ అందరికి తెలుసు, గతంలో మేము చాలా మంచి కార్యక్రమాలు చేసామంటే లాక్డౌన్ పీరియడ్లో చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. అలాగే ఈజీగా అంటే గతంలో ఒక ప్రొడ్యూసర్ వచ్చి సినిమా తీయాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుండేది, కానీ మేము అలా కాకుండా కేవలం తక్కువ, అంటే వాళ్లకు ఎక్కువ నిబంధనలు లేకుండా తక్కువ నిబంధనలతో చేస్తున్నాం. అలాగా సెన్సార్ కూడా అలాగే వాళ్ళు వస్తే ఒక్కటే రోజులో సెన్సార్ కూడా క్లెయిమ్స్, మేము ఇప్పుడు ఛాంబర్ నుండి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, 1 డేలో మేము ఇస్తున్నాం. అలాగే టైటిల్ కూడా నెలలు గడపకుండా, చాలా ఛాంబర్స్లో నెలలు గడుపుతుంటారు, కానీ మేము 1 డేలో తీసుకుంటే 2nd డే టైటిల్ ఇస్తున్నాం. మా దగ్గర ఉందా లేదా అని పరిశీలన చేసి ఇస్తున్నాం. అంటే ఈజీ గోయింగ్ ఉండడం వల్ల మాకు ఎక్కువ సినిమాలు అవుతున్నందుకు అవకాశం ఉంది వాళ్ళకు, ప్రొడ్యూసర్స్కి. కాబట్టి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా చాలామందిని ఎంకరేజ్ చేయడానికి టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ,
అలాగే నిర్మాతలకు కానీ ఎల్లవేళ మేము అందుబాటులో ఉంటూ చాలా పనులు చేస్తున్నాం. మేము అలాగే ప్రభుత్వాన్ని కూడా 5 ఎకరాల ల్యాండ్ కావాలని కూడా పెట్టడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఉన్నాము. ఎందుకంటే మా దాంట్లో ఉన్న మెంబర్స్ కూడా చాలా మందికి హౌసెస్ కోసం కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక 500 వరకు మియాపూర్లో ఉండే కట్టుతున్న ఇళ్లల్లో ఇచ్చాము. అవి దాదాపు 3 ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇప్పించడం జరిగింది. సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇప్పించడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంకా లార్జ్ స్కేల్లో ఒక 5 ఎకరాలు ఉంటే దాంట్లో మేము ఛాంబర్ కట్టుకోవడానికి అలాగే ఇందులో ఉండే టెక్నీషియన్స్ అందరికీ ఇవ్వడానికి వీలవుద్దనే ఉద్దేశంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. త్వరలో ప్రభుత్వం కూడా స్పందించి మాకు అది ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఛాంబర్ ద్వారా మనకు అన్నీ సహకరిస్తే ఇన్స్టిట్యూట్ కూడా పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నాం. తప్పకుండా అది కూడా ఏర్పాటు చేసి తెలంగాణలో కానీ అంటే ఎవరైనా కళల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ సహకారం అందించాలని చాలామంది కొందరు పెడుతూ అంటే చాలామందిని ఆర్టిస్టులను టెక్నీషియన్స్ మోసం చేస్తున్నారని అంటే బయట చిన్న చిన్న అసోసియేషన్స్ వాళ్ళు పెట్టుకొని చేస్తున్నారని మా దగ్గర చాలామంది వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. అలా కాకుండా త్రూ ఛాంబర్ ద్వారా పెట్టాలని అనుకున్నాం. అలాగే ఇప్పుడు డిస్టిక్ వైజ్ కూడా మేము బ్రాంచెస్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాం. ఆల్రెడీ యాదగిరిగుట్టలో ఓపెన్ అయింది, ప్లస్ ఇంకా వరంగల్ ఉంది, కరీంనగర్, అందరూ అడుగుతున్నారు. అవన్నీ కూడా ఫైనల్ చేసి డిస్టిక్స్ వైజ్ బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఏంటి అందరికీ ఏంటంటే ఛాంబర్ అంటే ఎవరో కొందరే ఉండాలి అనే ఒక నిబంధనను మేము తీసేసి ఇది అందరికీ అందుబాటులో ఉండాలి, ఈ ఇండస్ట్రీ అంటే అందరూ కలిసి చేస్తేనే ఒక ఇండస్ట్రీ అని ఉద్దేశంతో చేస్తున్నాం. కేవలం టెక్నీషియన్స్ వరకే కాకుండా ఆర్టిస్టులు అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఉండాలి, ప్రతి చిన్నవాడు కూడా చేయాలి. ఈ రోజుల్లో షార్ట్ ఫిల్మ్స్ చాలామంది మొబైల్ ఫోన్లలో చేస్తూ రిలీజ్ చేస్తున్న ఈ రోజుల్లో ప్రొడక్షన్ కూడా ఈజీగా చేసుకుని చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాం. అలాంటి వారు ఎవరున్నా ఎవరు వచ్చినా డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కలవచ్చు. మా ముగ్గురులో ఎవరిలో కలిసినా పర్లేదు. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వెబ్ మీడియా, మరి అందరూ ప్రెస్ మిత్రులందరికీ కూడా మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభదినం మా తెలంగాణ ఫిలిం ఛాంబర్కి. ఎందుకనంటే 100 చిత్రాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సెన్సర్ బోర్డు వాళ్ళు మాకు సర్టిఫికెట్ ఇవ్వడం, మరి అలాగే టిఎఫ్సిసి ట్రేడ్ మార్క్ రావడం ఇదంతా కూడా శుభదినం. ఏదైతే ఒక తెలంగాణ ఫిలిం ఛాంబర్ని స్థాపించిన తర్వాత అహర్నిశలు కష్టపడిన వాళ్ళ దాంట్లో ముందు వరుసలో ఉన్నటువంటి మా ప్రెసిడెంట్ చైర్మన్ ప్రధాని రామకృష్ణ గారికి అభినందనలు తెలపాలి. ఎందుకనంటే ఇప్పుడు జనరల్గా మా కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మా కాచం సత్యనారాయణ కావచ్చు, ఇంజమూరు మధు, సతీష్, మోహన్ గౌడ్ ఇలా అందరూ కూడా, సిగ్దా ఇలాంటి చాలామంది కూడా కమిటీలో అందరూ కష్టపడినా కూడా వారి వారి వ్యాపారాల నిమిత్తం వారి వారి వర్కులు ఉన్నాయి. కానీ నాకు తెలిసి ఏంటంటే ఒక ఛాంబర్లో ఒక చైర్మన్ అనేటువంటి పర్సన్ తను ఏదో వచ్చేసి ఒకరోజు అలా ఒక 1 అవరో ఒక 1 మినిటో అలా కనబడి వెళ్తున్నటువంటి ఈ తరుణంలో మరి ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రతి నిత్యం కూడా ఛాంబర్లో అవైలబుల్గా ఉంటూ మరి వర్క్ చేస్తూ అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వాళ్ళ దాంట్లో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ చైర్మన్ అనుకుంటాను నేనైతే ప్రతి రామకృష్ణ గౌడ్ గారు. ఎందుకంటే ఇంత కష్టం ఎవరు పడరు. బట్ దానికి ఫలితంగానే ఈరోజు అన్నీ కూడా అనుకూలంగా వస్తూ ఉన్నాయి. మరి చాలాసార్లు కూడా నేను అన్నతోటి చాలాసార్లు గొడవ పడుతూ ఉంటాను, అన్న ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అదే అయిందా, ఇదే అయిందా, వాళ్ళకి ఇచ్చారా, వీళ్ళకి ఇచ్చారా, ఎంతవరకు మనం హెల్ప్ చేస్తున్నాము అని అంటే అన్న చేస్తూనే ఉన్నాం కదా, ఎక్క చేస్తూనే ఉక్కేత పరిగెడతామన్నా అని తను అనడం కరోనా టైంలో
చాలా మందికి కొన్ని వేల మందికి మేము నిత్యావసర వస్తువులు అందించడం मरी अलागे तन तो एनो सारा कूड़ा गूगल पे चुना वाल इधी करोना टाइम एंत कष्ट उन्ना प्रति गुड़से गुड़से वेली आ तरवा मन को चांबर उ 24 क्राप्स वाल की वीलू पेद चनक अंदर की सहाय अच्छा चूसरी सहायानी मेमंदर चयत तन को इव तन मु वरस उ मैं प्रति ओखर चूसी तन मुझे वेल इदंत कष्ट पड़ा काबट्टे मन के पूर्ति चेसकोनी सर्टिफिकेट राव जी निजा अटे एंत वेगं मोदलन वास्तव में चपाँ करोना लेकिन बहुश इप्ड वरकू वे सिमेक वन इयर गैप वाई लेकिन अब स्टार्टी स्पीड टाइम करोना राव वाले गैप लेकिन इप्ड वरकू चाल इंका अंडे बट एम शुभ दिन यह मरी सेंसर मन को सर्टिफिकेट राव ट्रेड मार्क राव इलागे मन के कष्टपड़ मुझके अंदर डिफरेंट मुंकाम को मंदिर सोदर चाल मंदिर फोन चेसी एम सर मल्लर आंध्र वालेकटो अभी कांट्रवर्सी मोटल माटन जी वास्तव में यह निजें प्रेस मुझे चपाले एनकोन इधंगा मन को सर्टिफिकेट अटे मन सर्टिफाइड सिम इध रे राष्ट्रो आड़ती इधंगा के परम काबट्टी इधी रखा गवर्नमेंट अने डिवेड तरह और चांबर अंटू उबी फिल्म चांबर अभी गमने एंतमंद मित्र आंध्र वाल हैदराबाद तेलंगाना नलमूल उ मरी वाल ओटू चलवी का केसीआर के गेल इवनि अभी उबटी एक्ड़ाजे फिल्म चांबर अंटे ओनली तेलंगाना वाले सेंसर चय का इंदो हिंदी तमिल मराठी कन्ड इलांट इंडिया उठाने लांग्वेजल ये लांग्वेज अना इकड़ मैं रिजिस्टर चुस्कुस्तु टाइटल सेंसर చేసుకోవచ్చు కాబట్టి ఇది ఇండియాలో కూడా ఒక చాంబర్ కాబట్టి మరి గమనించాలి ఎవరు కూడా తప్పార్థం చేసుకోవద్దు బట్ అహర్నిశలు 100% మన చైర్మన్ గారు ప్రధాని రామకృష్ణ గారు అన్నట్టు డిఫరెంట్ గా అందరికీ అందుబాటులో ఉంటాం మరి మా కాచం సత్యనారాయణ సెక్రటరీ గాని నేను గాని మేమందరం కూడా డిఫరెంట్ గా అందరికీ అందుబాటులో ఉంటాం మీకు కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొంటాం బట్ ఈ రోజు ఏంటంటే వాస్తవంగా సమస్యలన్నీ సమసిపోయి హ్యాపీగా జరుగుతుంది ఈ శుభ దినం ఈ రోజు నిజంగా మాకు సర్టిఫికెట్ రావడం అలాగే స్పోర్ట్స్ లో కూడా చాలా మంది కళాకారులు ఉంటారు ఒక కొత్త వాళ్ళు కొత్తగా ఉన్నటువంటి కొత్త వాళ్ళు ఏంటంటే ఒక స్పోర్ట్స్ కే పరిమితం కాకుండా వాళ్ళని కూడా కళారంగంలోకి తీసుకురావాలని ఒక ఉద్దేశం తోటి ఒక స్పోర్ట్స్ బేస్ లో ఒక సబ్జెక్ట్ ని మా చైర్మన్ గారు తయారు చేయడం జరిగింది అది డిఫరెంట్ గా స్పోర్ట్స్ కళాకారులను కూడా ఎంకరేజ్ చేయడానికి అది తొందరలో మీ అందరి ముందుకు వస్తాం మరి ఇలాంటి శుభ దినం మరి మరి రావాలని వస్తుందని మరి ఎప్పటి నుంచో మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని మాకు అండదండగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రెస్ వాళ్ళకి మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మీ గురురాజ్ నమస్కారం థాంక్యూ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనతి కాలం అద్భుతమైనటువంటి రీతిలో వంద సినిమాలని సెన్సార్ చేసినటువంటి గరత తక్కించినటువంటి మిత్రుల పెద్దల చైర్మన్ ప్రధాన రామకృష్ణ గౌడ్ గారికి పత్రికా ముఖంగా సభా ముఖంగా మా టిఎఫ్సిసి సెక్రటరీగా మరి మా వైస్ చైర్మన్ గురరాజన్న మేమందరం కమిటీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలుపుచున్నాం ప్రప్రదంగా పూర్తి స్థాయిలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు సంబంధించినటువంటి మా కమిటీ ఎల్లవేళలా మా చైర్మన్ గారికి అందుబాటులో ఉండుకుంటూ ఏ కష్టకాలంలైనా ఈ రోజుకి మార్చి 22 యావత్ భారతదేశంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ రోజుకు లాక్ డౌన్ అనేది జనతా కర్ఫ్యూని స్టార్ట్ చేసి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో మరి ఈ 1 ఇయర్ కాలంలో ఎక్కడ కరోనా ఆపదలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మా టిఎఫ్సిసి నుండి దాదాపు 15,000 మందికి కార్మికులకు అందులో చిన్న పెద్ద అందరు కార్మికులకు పత్రికా సోదరులకు కూడా చాలా మంది కూడా మా టిఎఫ్సిసి నుండి ఎంతో కొంత ఇతోదిక సహాయ సహకారాలు అందించినాం మరి వారి యొక్క దీవెనలు కావచ్చు మేం చేస్తున్నటువంటి కృషి కావచ్చు టిఎఫ్సిసి నుండి చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం చేసి దాంట్లో మీ యొక్క పాత్ర కూడా ఎనలేంది
పత్రికా సోదరులు కావచ్చు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మీడియా మిత్రులందరూ. సో దాంట్లో భాగంగానే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సార్ సర్టిఫికెట్ ఒక 100 సినిమాలకు అనతికాలంలో గుర్తింపు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి అలాగే కొంతమంది సోదరులు ఫిల్మ్ రంగంలో ఉన్నటువంటి సోదరులు కూడా అవాకులు చవాకులు పలికే విధంగా వాళ్ళకు టీఎఫ్సిసికి సెన్సారే లేదని చెప్పేదాన్ని ఎవరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఆ విశ్వాసంలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సార్ సర్టిఫికెట్ 100 సినిమాలకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కూడా టీఎఫ్సిసి ఒక లోగోని కూడా భారత ప్రభుత్వం అపాయింట్ చేసేటువంటి ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికెట్ని కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. మీకు కూడా అది అందజేయడం కాపీ అందజేయడం జరిగింది. సో ఈ ఇట్టి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కళలను ప్రోత్సహించే దాంట్లో ముందున్నటువంటి నేపథ్యంలో మేము ఒక 5 ఎకరాల స్థలాన్ని కూడా కావాలి టీఎఫ్సిసికి చాంబర్ కావాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో పరిశీలనలో ఉన్నది. దాన్ని కూడా త్వరలో పరిష్కారం వస్తుందని ఒక ఆశాభావన కూడా మేము వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా దాని విషయంలో కూడా మీకు తెలియజేస్తాం. రెండవ అంశం ఏంటంటే ఒక మహిళకు సంబంధించినటువంటి సందర్భంలో కబడ్డీ అనే ఒక నేతృత్వంలో సినిమాను తీయాలని ఒక ఆలోచన వచ్చినటువంటి తరుణంలో ఇమ్మీడియట్గా కొన్ని సాంగ్స్ను కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ సినిమా గురించి కూడా ఇమ్మీడియట్గా మీకు అతి త్వరలో కూడా దాని యొక్క ఏ రకమైనటువంటి ఇతృత్వం ఉంటుందని తెలియజేస్తాం. మరి ఒక దంగల్ చూసినాం, తప్పకుండా ఒక లేడీ ఓరియంటెడ్లో వచ్చేటువంటి కబడ్డీ కాబట్టి డెఫినెట్ కూడా దాన్ని టీఎఫ్సిసి నుండి ఆదరిస్తారు, మరి ప్రేక్షకులు కూడా ఆదరించేటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అనతి కాలంలో టీఎఫ్సిసి సాధించిన విజయాలు మేము చేస్తున్నటువంటి సేవలను గుర్తించి భారత ప్రభుత్వం కావచ్చు ప్లస్ ప్రజలు కూడా ఆశీర్వదించినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా మరొకసారి టీఎఫ్సిసి పక్షాన నమస్కారం చెప్పవచ్చు. జయ తెలంగాణ.